రికార్డ్ అన్నట్లు. థ్యాంక్స్ నీకు. థ్యాంక్స్ ఏదనుకుంటున్నావా? నా రికార్డ్ నాకు సేఫ్గా ఇచ్చావు కదా, అందుకు. ఓకే ఓకే ఓకే. ఇంకా అన్నట్లు నిన్న నీకు చెప్పడం మర్చిపోయాను, ఐ లవ్ యూ. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అన్నట్లు టైం అయిపోతుంది, ఓకే ఉంటానే, బాయ్. విశాల్, ఆర్ యు క్రేజీ? ఛా. ఇదేంటి, అనిల్ మెంట పెట్టుకొస్తుంది, కొంపదీసి కొట్టిస్తుందా? హాయ్. హాయ్. ఏంటి ఈ మొదలు దానికి అన్నయ్యలు వెంట పెట్టుకుని రావాలా కొట్టించడానికి? అన్నయ్య విన్నవాయ రంగయ్య అన్నయ్య అంట. ఏరా, మీకు ఎన్నిసార్లు చెప్పాలి నాకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని? ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? వీళ్ళు అన్నయ్యలు కాదా? సారీ అండి, ఆ రోజు మీరు చాలా అందంగా ఉన్న చెప్పడం మర్చిపోయి ఐ లవ్ యూ చెప్పాను, సారీ. నేను కూడా సారీ, ఎందుకంటే ఆ రోజు నువ్వు ఐ లవ్ యూ చెప్పిన తర్వాత ఐ హేట్ యూ చెప్దాం అనుకున్నా, కానీ మర్చిపోయాను, సారీ. దేవుడా, ఆ రోజు మీరు ఐ హేట్ యూ చెప్పాక ఇలా ఏడుదాం అనుకున్నాను, కానీ మర్చిపోయా, సారీ. ఓకే, నాకు టైం అవుతుంది, బాయ్. ఈ డైలాగ్ ఇక్కడ విన్నట్టుంది, ఒక్క నిమిషం. ఓ 2 మంత్స్ తర్వాత ఏ కుంటివానో గుట్టివానో రోడ్డు దాటిస్తుంటే అది చూసి ఇంప్రెస్ అయిపోయి లవ్లో పడిపోవడం కంటే ఇప్పుడే పడిపోతే, అంటే ఇందాక చెప్దాం అనుకున్నా మర్చిపోయా. అవును. స్టార్ట్ అయిపోయిందా? అయితే ఇంకెందుకు లేటు, వచ్చేసేయ్. సారీ, సెన్సార్ కట్ల వల్ల లాస్ట్ హగ్ సీను పెట్టడం మర్చిపోయా, సారీ. ఏ